తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించి వారం రోజులవుతుంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. రాత్రి సమయాల్లోనే సెగలు తగ్గటం లేదు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తీరణ వర్షాలపైన వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. మరో 2 రోజుల్లో ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. కోస్తా తీరాలకు దగ్గరలో ఏర్పాటు చేసిన అబ్జర్వేటర్లలో పలు చోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని సగానికి పైగా ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. రుతుపవనాలు నిలిచిపోవడంతో పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ 15 దాటినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ తాజా అంచనాల మేరకు రేపటి నుంచి కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18-19 తేదీల నుంచి క్రమేణా మార్పు కనిపించి వర్షాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నా రుతుపవనాల వ్యాప్తితో కురిసే వర్షాల కోసం వేచి చూస్తున్నారు. 19 నుంచి వర్షాలు మొదలవుతాయని భావిస్తున్నారు.